Hello friends, andariki namaste andi. Welcome to our channel Indian Arts and Rangolis. Ee roju manam gadapa meeda nemal design ela suluvuga veyalo nechukundamandi. Video matram skip cheyakunda chudandi. So let us start our video. First gadapa meeda middle point anedi note cheskondi. Lotus and peacock design andi. So manam first lotus ni draw chesedam. So lotus ekkada start cheyali ekkada end cheyali ane daniki paina kinda rendu points pettukuntanandi nenu main points base cheskoni lotus anedi draw chestanu konjam careful ga observe cheyandi endukante one side petals manaki easy ga ne draw cheyadaniki vachestayi kani rendu vaipu geese sariki manaki konjam ibbandi ediravutundi so rendu vaipula equal ga petals ela geeskovali anedi manam ippudu chuddam So, చూస్తున్నారు కదండి నేను మిడిల్ పాయింట్ నుంచి రెండు వైపులా ఈక్వల్ డిస్టెన్సెస్ లో 33 పాయింట్స్ పెడుతున్నాను అంటే నేను 33 పెటల్స్ వేయాలి అని అనుకుంటున్నాను సో 2 పెటల్స్ వేయాలి అనుకుంటే మీరు 2 డాట్స్ ఏ పెట్టుకోండి కొంచెం డిస్టెన్స్ పెంచుకోండి సో నేను లోటస్ డ్రా చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి నేను ముందుగానే చెప్పాను కదండి మనకి ఒక వైపు గీయడానికి ఈజీగానే ఉంటుంది కానీ రెండు వైపు గీసేటప్పుడే కొంచెం చేయి తిరగడం కష్టంగా అనిపిస్తుంది ఈ పాయింట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పెటల్ ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా గీయిస్తే అవకాశం ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం పికాక్ ని డ్రా చేద్దామండి దీనికి కూడా నేను మెజర్మెంట్ గా డాట్స్ ఏ తీసుకుంటున్నాను పైన 3 డాట్స్ పెట్టాను వీటికి పెద్ద మెజర్మెంట్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ ఈక్వల్ డిస్టెన్సెస్ లో 3 డాట్స్ పెట్టండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో యాస్ ఇట్ ఇస్ గా అలాగే పెట్టుకోండి పైన పెట్టిన ఫస్ట్ డాట్ కింద పెట్టిన మిడిల్ డాట్ స్ట్రైట్ లైన్ లో ఉండాలండి అప్పుడే మనకి పికాక్ నెక్ అనేది క్రాస్ తిరుగుతుంది సో చూస్తున్నారు కదా పికాక్ ని ఎలా చాలా ఈజీగా డ్రా చేస్తున్నాను జస్ట్ 4 స్ట్రోక్స్ అండి ఆ 4 స్ట్రోక్స్ మనం జాగ్రత్తగా గీస్తే పికాక్ షేప్ అనేది తిరిగిపోతుంది మనకి ఇంకా పికాక్ టైల్స్ దగ్గరికి వచ్చేస్తే ఈ టైల్స్ అనేవి మనం రెండు మూడు రకాలుగా వేసుకోవచ్చండి నేను ఇందులో ఫ్లాట్ బ్రష్ యూజ్ చేసి ఎలా ఈజీగా వేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను మన ఛానల్లో ఆల్రెడీ నేను వేరే విధంగా కూడా పికాక్ ని డ్రా చేశానండి అది కూడా చాలా బాగుంటుంది సో నేను పైన ఐకార్డ్ లో వేస్తాను దాని లింక్ ఒకసారి మీరు కావాలంటే చూసుకోవచ్చు సో రెండో వైపు పికాక్ గీసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ పికాక్ లెంగ్త్ ఎంత ఉందో అది ఒకసారి మెజర్ చేసుకుని అంతే డిస్టెన్స్ లో అక్కడ ఒక పాయింట్ పెట్టేసుకోండి సో రెండో వైపు పికాక్ గీసినప్పుడు ఆ టైల్ అనేది అక్కడ ఎండ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి రెండు పికాక్స్ కూడా చూడటానికి ఒకే సైజ్ లో వచ్చి లుక్ డిజైన్ లుక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట లేకపోతే ఒక పికాక్ చిన్నదిగా వచ్చి ఒక పికాక్ పెద్దదిగా వస్తే మనకి చూడడానికి బాగోదు నేను రెండో వైపు పికాక్ కూడా డ్రా చేసి చూపిస్తున్నానండి ఎందుకంటే మనకి ఒక వైపు గీయడం ఈజీగానే ఉంటుంది రెండో వైపు గీసేసరికి మనకి చెయ్యి తిరగడం అనేది కొంచెం ఎ లిటిల్ బిట్ టఫ్ గా ఉంటుంది అందుకనేసే నేను రెండో వైపు కూడా ఎలా గీస్తున్నాను ఎలా ఈజీగా గీసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి సో ఈ వీడియోలో నేను ఈ డ్రాయింగ్కే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను వీడియో కూడా కొంచెం లెంగ్దీ అవుతుంది కానీ నేర్చుకోవాలి అనుకున్న వాడు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ముందు కూడా పికాక్ డిజైన్స్ వేశాను కానీ అందులో నేను ఎలా డ్రా చేశాను అనేది మాత్రం నేను చూపించలేదు డైరెక్ట్గా పెయింటింగ్ మాత్రమే చూపించాను సో మా ఫ్రెండ్స్ కొంచెం మంది రిక్వెస్ట్ చేశారు నువ్వు ఎలా డ్రా చేస్తున్నావో చూపిస్తే కదా మాకు తెలిసేది లేకపోతే చూడటానికి బాగుంది కానీ వేయగలమా లేదా అని చిన్న అనుమానం కలుగుతుంది అని అన్నారు సో పర్టికులర్గా దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి సో పికాక్ వేసుకోవాలి అనుకునే వాళ్ళైతే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో మన మెయిన్ డిజైన్ అయితే డ్రా చేయడం కంప్లీట్ అయిపోయిందండి నేను సబ్ డిజైన్ కోసం జస్ట్ పాయింట్సే పెట్టుకుంటున్నాను డిజైన్ డ్రా చేయడం అయితే చూపించడం లేదు సో నేను లోటస్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి సో నేను ఈ వీడియోలో ఎలాంటి కటింగ్స్ చేయడం లేదండి ఎందుకంటే చాలా క్లియర్గా చూపించాలి అని నేను ఈ వీడియో చేశాను లెంగ్దీ అయినా కూడా దట్స్ వై నేను ఏమీ కట్ చేయడం లేదు సో పెయింటింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఎండింగ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా చూడండి Thank you.
సో ఫైనల్గా మన డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సైనింగ్ ఆఫ్ మీ ఇండియన్ ఆర్ట్స్ అండ్ రంగోలీస్. బై బాయ్.